మాట్లాడుకుంటున్న రంగుల అంశమే తీసుకుంటే హైకోర్టు తీర్పిచ్చే వరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాని మీద స్పందించకపోవడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఎన్నికల కమిషన్ అధికారి నోటిఫికేషన్ విడుదల రోజునే జర్నలిస్టులు ఈ అంశం మీద ఆయనని అడగటం జరిగింది ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీ భవనాల మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి రంగులు ఇప్పటికే ఉన్నాయి దాని మీద హైకోర్టు ఇంతకుముందు బట్టి ఉంది దాని మీద ఏమిటి మీద ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం ఏమిటి అనేటువంటి దాని మీద అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారి ఉన్నతాధికారి చెప్పినటువంటి అంశం ఏమిటి అని అంటే ఇది అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయంలో మేమేమీ చర్యలు తీసుకోలేము అనేటువంటిది ఆయన ఈ రోజున అదే కోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే క్రమంలో ఈ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఉంది కాబట్టి ఇక్కడ పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయి ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర సర్వీసులు మినహా మిగతా ఏవి కూడా ప్రభుత్వము ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా కొత్త పథకాల ప్రకటన కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ అధికారులని ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా అధికార పార్టీ వినియోగించుకునేటువంటి అంశాల్లో ఎన్నికల కమిషన్ ఒక నిఘా పెట్టి ఆ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రంగుల విషయంలో హైకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఉన్నటువంటి అధికార పార్టీ రంగులను తొలగించాలి అదేవిధంగా పది రోజుల్లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పది రోజుల్లో కొత్త రంగులు వచ్చే విధంగా కొత్త రంగులు ఆ భవనాల మీద వేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఖచ్చితంగా ఉంది అంటే ఈ అంశంలో రంగుల అంశంలో హైకోర్టు పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్న ఎన్ని ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో మరి హోల్డింగ్ హోర్డింగ్ల విషయంలో కానివ్వండి విగ్రహాల విషయంలో కానీ ఎందుకని ఒక స్పష్టత లేకుండా వ్యవహరిస్తుందని మనం అనుకోవచ్చు హోర్డింగ్స్ విషయం అనేటువంటిది ఎన్నికల నిబంధనల ప్రకారం అధికార పార్టీకి సంబంధించినటువంటి గుర్తులతో అధికార పార్టీకి సంబంధించినటువంటి రంగులతోనే ఈ రోజున ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ అన్నీ ఉన్నాయి అధికార పార్టీ ప్రభుత్వం అనేటువంటిది పథకాలను ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎన్నికల సమయంలో మాత్రము ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలని అధికారికంగా హోర్డింగ్స్ రూపంలో కానివ్వండి మిగతా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి ప్రింట్ మీడియా ద్వారా కానివ్వండి ప్రచారం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్నిటిని కూడా తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జిల్లా నోడల్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ఎలక్ష ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తక్షణ చర్యలు తీసుకోవాలి అంటే నోటిఫికేషన్ విడుదలైనటువంటి గంట నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజున ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి అధికార పార్టీ ప్రచారం కూడా అది ప్రభుత్వ నిధులతో అధికార పార్టీ ప్రచారం చేసుకోవటాన్ని ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది సో అలాగే ఇక ఎన్నికల నిర్వహణ విధానం వస్తే మనం దాదాపు తొమ్మిది నెలలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి అంతకుముందు మూడు నెలలు అంటే దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు జరగడానికి సో దీని గురించి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము హడావుడిగా కేవలం తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో మొత్తం ఎన్నికలన్నింటినీ కొత్తగా పంచాయతీ ఎన్నికలు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్నిటిని ఒక గంప గుత్తగా ఒకేసారి నిర్వహించడం అతి తక్కువ సమయంలో నిర్వహించటం అనేటువంటిది ఈ ప్రక్రియ ఈ హడావుడి కార్యక్రమం వల్ల అసలు ఎన్నికలు అనేటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది తర్వాత నామినేషన్లు ఏంటి అన్నీ నోటిఫికేషన్ విడుదల ప్రారంభము అన్నీ జరిగిపోతున్నాయి రోజున ఇంకొక పరిణామం కూడా ఏంటంటే ఒక ఎలక్షన్ పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చేటువంటి సమయంలో ఇంకొక ఎలక్షన్ మళ్ళీ ప్రారంభమైనటువంటి సందర్భం దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ రోజున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే రోజునే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగు ఇలాంటి సందర్భాలు కూడా నోటిఫికేషన్లో కొంత గందరగోళం కొన్నది తక్కువ సమయం ఉండటం వల్ల ఇవన్నిటిని కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం మూడు రకాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఈ మూడు రకాల ఎన్నికలు ఒకటి దశ దశ తర్వాత ఇంకోసారి జరుగుతాయి మొత్తం ఒకేసారి జరిగినప్పటికి కూడా వీటి ఫలితాలన్నింటినీ మొత్తం కూడా ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాతే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసమంటే మనం జనరల్ ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా లేకపోతే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు కలిపి జరిగినా కూడా మొత్తము పోలింగ్ అన్ని దశల పోలింగులు పూర్తయిన తర్వాతే మనం ఫలితాలు ఇస్తాం ఎందుకోసమంటే ఈ ఫలితాలు అనేటువంటిది మిగతా పోలింగ్ మీద ప్రభావం చూపించకూడదు అదే అంశంలో ఈ ఈ దీంట్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఈ మొత్తం పోలింగ్ జరిగినప్పటికీ కూడా ఫలితాలు మాత్రం మొత్తం అన్ని రకాల పోలింగులు కంప్లీట్ అయిన తర్వాత ఫలితాలు వచ్చే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజున పద్నాలుగు ఆర్థిక సంబంధ సంఘం సంబంధించినటువంటి నిధులు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజున నష్టపోతున్నాం కాబట్టి అని చెప్పేసి ఈ రోజున ఎలక్షన్ నిర్వహిస్తున్నాం హరీ భరీగాని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి తొమ్మిది నెలల కాలంగా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు మీకు కావాల్సినంత సమయం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత గత ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గత తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం వల్ల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారాలని వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి విమర్శ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల కాలం ఏం చేశారు ఈ తొమ్మిది నెలల కాలం ఎందుకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేకపోయారు ఇన్నాళ్ళు జాప్యం చేసి ఈ రోజున హరీ భరీగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తూ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా ఒకేసారి గంప కొత్తగా నిర్వహిస్తూ గందరగోళానికి గురి చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాల్సి ఉండగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల కేవలము ఇరవై నాలుగు శాతం మాత్రమే ఈ రోజున బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఎప్ప ఒక తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు అనేక సంవత్సరాలుగా ఒక మూడు దశాబ్దాల కాలంగా బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మాత్రమే ఈ రోజున బీసీలకి పది శాతం రిజర్వేషన్లు తగ్గినటువంటి ఉంది ఈ రోజున బీసీల విషయంలో మొసలి కన్నీరు కాల్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మాట్లాడుతుంది మా పార్టీ తరఫున మేము ముప్పై నాలుగు శాతం మేము రిజర్వేషన్లు కల్పిస్తాం బీసీలకని మీ దయాదాక్షిణ్యాలు ఎవరికి కావాలి ఈ రోజున అనేటువంటిది ఈ రోజున బీసీలు అడుగుతున్నటువంటి మాట వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు రాకుండా చేసి మీరు కోర్టు విషయంలో మీరు గట్టిగా ప్రయత్నం చేయకుండా నా మూడు దశాబ్దాలుగా ఉన్నటువంటి రిజర్వేషన్లు వాళ్ళకి రా రాకుండా చేసి మీ దయా మేము ముప్పై నాలుగు శాతం ఇస్తామనేటువంటి అంశాలను ఎక్కడ నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజున బీసీలు లేరు అధికార పార్టీ వైఖరిలో వీళ్ళు చెప్తున్నటువంటి అంశం పార్టీ తరఫున ముప్పై నాలుగు శాతం ఇస్తామంటున్నారు కానీ కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో కనీసంగా ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా అమలు జరగనటువంటి పరిస్థితి కూడా ఉంది కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయంలో అనుకుంటే వాళ్ళకి పదమూడు శాతం పదిహేను శాతం బీసీలకు రిజర్వేషన్లు అందినటువంటి పరిస్థితి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుంది ఈ విషయాన్ని బహుజనుడు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అంటే అలాగే ఈ ఎన్నికల నిర్వహణలో చూస్తే ఎన్నికల కన్నా ముందే మార్చి ఎలా కన్నా పదో తరగతి పరీక్షలు జరిగే నోటిఫికేషన్లు రావడం సో ఆ డేట్లన్నీ కూడా ఎన్నికలకు ముందే ఎన్నికల జరుగుతాయని తెలియకముందే అన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఎన్నికల గురించి వాటిని పోస్ట్పోన్ చేయడం అనేది ఎంతవరకు మనం అనుకోవచ్చు పదవ తరగతి పరీక్షలనే షెడ్యూల్ విడుదల తర్వాత ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల కోసం పదవ తరగతి పరీక్షలని మరో నెల రోజుల పాటు పొడిగించడం అనేటువంటిది ఈ రోజున విద్యార్థుల మీద ఒక పిడుగుపాటు నిర్ణయం ఇది ఎందుకోసమని అంటే వాళ్ళు పరీక్షల కోసము వాళ్ళ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి దానికి అనుగుణంగా వాళ్ళు చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున పదవ తరగతి విద్యార్థులు కానీ వాళ్ళకి నెల రోజుల పాటు మళ్ళీ దీని పొడిగింపు వల్ల వాళ్ళు గందరగోళానికి గురేటువంటి అవకాశం ఉంది వాళ్ళ యొక్క ఏవైతే ప్రిపరేషన్ అంతా కూడా రోజున మళ్ళీ నెల రోజుల పాటు మళ్ళీ ప్రిపరేషన్ ఆందోళనలు ఈ రోజున విద్యార్థుల్లో పరీక్షలు అంటే ఎంతో ఆందోళన ఉంటుంది పదవ తరగతి విద్యార్థులు మొత్తం వి వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో మొట్టమొదటి బెంచ్ మార్క్ అనేటువంటిది పదవ తరగతి పదవ తరగతి ద్వారాగా వాళ్ళు ప్రభుత్వ నిర్వహించేటువంటి ప్రభుత్వం నిర్వహించేటువంటి పబ్లిక్ పరీక్షలు అనేటువంటి పదే తరగతితో ప్రారంభమయ్యేటువంటి సందర్భం ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని మీద వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు ఈ ఆందోళనలు అనేటువంటిది ఈ నెల రోజుల పాటు వాళ్ళ పరీక్షల కొనసాగింపు వల్ల పోస్ట్ పోన్ అవ్వటం వల్ల వాళ్ళు మరింత వాళ్ళలో ఉండేటువంటి ఆందోళన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ జాప్యం వల్ల ఫలితాల్లో వాళ్ళు మార్కులు సంపాదించేదంటే దాంట్లో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపు ఆందోళన పెరిగింది వాళ్ళు ఒత్తిడికి గురవుతారు అదేవిధంగా ఫలితాల విషయంలో కూడా ఆశించినటువంటి ఫలితాలను వాళ్ళు సాధించేటువంటి అవకాశం ఉండదు ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు చెలగాటం ఆడుకోవటం తప్ప ఇంకొకటి కానీ కాదు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ అనేటువంటిది ప్రతి సంవత్సరము ఒక ఫార్మేట్లో ఉంటుంది మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు ఒక షెడ్యూల్ ప్రకారంగా అన్ని రకాల పరీక్షలు జరుగుతాయి ఈ విషయము ప్రభుత్వంలో ఉండేటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియదా ఎందుకు ఈ రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్ష కాల పరీక్షల కాలంలో మీరు ఎలక్షన్ షెడ్యూల్ని ఏ విధంగా మీరు పెడతారు ఇది సరైనటువంటి పద్ధతి అనేటువంటిది ఈ రోజున విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి మాట ప్రభుత్వము ఈ రోజున పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయటం అనేటువంటిది ఖచ్చితంగా పదవ తరగతి విద్యార్థుల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది